हेलो फ्रेंड्स, वंस अगेन वेलकम टू मई चैनल। फ्रेंड्स, ई रोज मन वेजिटेबल सांबार एला चेयालो नेर्चुकुंदामु। मामूलुगा सांबार चेयडानिकी चाला एक्कुव टाइम तीसुकुंटुंदी। नेनु चूपिंचे विधंगा चेस्ते मीकु जस्ट 10 मिनट्स लो एंतो रुचिकरमैन सांबार यम्मी यम्मीगा रेडी चेसुकोवच्चु। इंकेंदुकु आलस्यं, मरि अदि एला चेयालो चूद्दामा। ముందుగానే నేను సాంబార్ కావాల్సిన అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను। ఒక 1/2 కేజీ కందిపప్పు తీసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని మెత్తగా ఉడికించుకొని పెట్టుకున్నాను। అదే విధంగా చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను। అదే విధంగా కావాల్సిన వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను। సో తర్వాత ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక గిన్నె తీసుకొని అది స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి దాంట్లో నేను ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసేసాను। తర్వాత వచ్చేసి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటబుల్స్ వేసేసాను। ఇంకా నేను సమ్మర్ అని చెప్పి ఆలుగడ్డ వేయలేదు। మీకు ఇష్టం ఉంటే ఆలుగడ్డ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, ఇంకా బీట్రూట్ కూడా వేసేసుకోవచ్చు। ఇలా అన్ని వెజిటబుల్స్ కట్ చేసిన అన్ని వేసేసుకొని తర్వాత నేను ఇక్కడ వచ్చేసి 1 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను। ఇవి బాగా మరిగే వరకు మరిగాలి। దీంట్లో నేను ఏం చేస్తున్నా అంటే అదే విధంగా కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత ఎండు కారము, అదే విధంగా కొంచెము అల్లం వెల్లుల్లి ముద్ద, రుచికి సరిపడా ఉప్పు, ఫైనల్గా సాంబార్ పొడి అన్నీ వేసేసి కలిపేశాను। కలిపేసి ఇప్పుడు మనం వీటిని పైనంగా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా హైట్ లో ఫ్లేమ్ మార్చుకుంటూ ఉడికించుకోవాలి। 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా మనకు ఉడుకుతుంది। దీన్ని మరొకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ చాలు, 2 మినిట్స్ బాగా ఉడికించుకోండి। ఫైనల్గా మనకు ఈ విధంగా సాంబార్ అంతా ఉడికి దగ్గరికి అయ్యి మనం వేసుకున్న వెజిటేబుల్స్ కూడా అన్నీ చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా బాగా ఉడికిపోతాయి ఒక 6 to 7 మినిట్స్లో। నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు వాటర్ వేసేసాను। అదేవిధంగా కొద్దిగా చింతపండు కూడా వేసేసి తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు కావాలంటే రుచి చూసుకొని ఉప్పు కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు। అదేవిధంగా మళ్ళీ నేను ఇప్పుడు ఏం చేశానంటే మూత పెట్టేసి ఒక జస్ట్ ఒక 2 మినిట్స్ దీన్ని మళ్ళీ మనం బాగా ఉడికించుకుంటే మనకు ఎంతో యమ్మీ యమ్మీ సాంబార్ రెడీ అయిపోయింది। చూసారు కదా ఎంత ఫాస్ట్గా ఈజీగా సాంబార్ రెడీ చేసుకోవచ్చో। సాంబార్ చేయడానికి చాలా కష్టపడుతున్నారా మీరు? ఇంక నెక్స్ట్ నుంచి అలాంటి కష్టాలు ఏమీ వద్దు। ఇది నేను చూపించిన ప్రాసెస్ ఫాలో అయిపోండి। ఫైనల్గా నేను ఏం చేశానంటే ముందుగానే నేను తాలింపు రెడీ చేసి పెట్టుకున్నాను। దాంట్లో నేను ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ అవన్నీ వేసుకొని పోపు పెట్టేసి ఆ పోపు తీసుకొచ్చి సాంబార్లో కలిపేశాను।